సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం కేటీఆర్ గ్రామంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గడప గడపకు ప్రచారం చేశారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీ నిర్వహించారు. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే నట్టేట ముంచిందని మేకపిల్ల టైగర్ కథ చెప్పారు. ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల గురించి వివరించారు. మళ్లీ నన్ను గెలిపించాలని రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కేసీఆర్ పెట్టే సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బైరెడ్డి అలివేలు భీమరెడ్డి, మాజీ సర్పంచ్ కారసాని వెంకటరెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ ఉయ్యాల దశరథ్, మహమ్మద్ గాలిబ్, కప్పల వెంకటరమణ, నక్కా జానయ్య, కొరిదల శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీటీసీ ఎంపీటీసీ పాల్గొన్నారు. కేసీఆర్ గారి ఆలోచన. ఈ ఎన్నికల తర్వాత తప్పకుండా మీరు అవకాశం ఇస్తే నేనే ప్రతి ఊరికి నేనే వస్తా. నిజంగా ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మందిళ్ళలో తలదాచుకుంటున్న వాళ్ళు, ఊరి గుడిసెలో ఉన్న వాళ్ళు, వాళ్ళ ఇందరిని కూడా నేనే గుర్తిస్తా. నేనే వచ్చి వాళ్ళ ఇంటికి కొబ్బరికాయ కొట్టి ఆ ఇల్లు కూడా నేనే పూర్తి చేస్తా అని చెప్పి నేను తెలియజేస్తాను. ఈసారి మళ్ళీ వస్తే ఇవి మేము చేస్తాము అని చెప్తున్నాం. దీంతో పాటు బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తుందనే విషయం 9 సంవత్సరాల 10 సంవత్సరాల అనుభవం తెలంగాణ చెప్తుంది. మా మీద నుంచి రైడింగ్ చేసి రైడింగ్ చేసిన విషయం అందరూ గుర్తు.